పేషెంట్ అనేసరి మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి మనం మంచి ఎడిటింగ్ పీసీ, అంటే మంచి ఇన్ ద సెన్స్ 4K ఎడిటింగ్ పీసీ బిల్డ్ అయితే మనం ఈ రోజు అయితే చూద్దాం. సో నేను నా పర్సనల్ యూసేజ్ కోసం, సో మన ఎడిటర్స్ ఎడిట్ చేయడం కోసం తీసుకున్న పీసీ అనమాట ఇది. సో ఒకవేళ మీరు కావాలంటే దీనికంటే తక్కువ బడ్జెట్లో బిల్డ్ చేసుకోవచ్చు, ఇంకాస్త ఎక్కువైనా బిల్డ్ చేసుకోవచ్చు. మరి ఎక్కడ బిల్డ్ చేసుకోవాలనే కదా మీ డౌట్. సో ఎక్కడో కాదు, మన దగ్గరే బిల్డ్ చేసుకోవచ్చు. సో మీరు కనుక పీసీ బిల్డ్ చేసుకోవాలి, వెదర్ ఇట్ ఈస్ వీడియో ఎడిటింగ్, గేమింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇక్కడ మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. మన టీం వాళ్ళు మీతో మాట్లాడతారు. సో మీకు తగ్గ స్పెసిఫికేషన్స్ అనేది సజెస్ట్ చేస్తారు. అవసరమైతే నేను కూడా పర్సనల్గా కేర్ తీసుకొని మీకు ఏ పీసీ బిల్డ్ చేయాలనేది అయితే మీకు సజెషన్ అయితే ఇస్తాను. అండ్ అలానే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ కూడా వస్తుంది మంది. సో మీరు ఒకవేళ పర్చేస్ చేయాలంటే, సో ఈ కాల్స్ ఏమి కాకుండా డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో పర్చేస్ చేస్తే మీ ఇంటికి మేము డెలివరీ అయితే చేస్తాం. సో దానికి కొంచెం టైం పట్టే ఛాన్స్ అయితే ఉంది, ఒక 3 to 4 daysలో అది కూడా మీకు అనౌన్స్ అయితే చేస్తాను. సో ఈరోజు ఇక మనం ఎడిటింగ్ పీసీ బిల్డ్, అది కూడా 4K ఎడిటింగ్ పీసీ బిల్డ్. సో 4K ఎడిటింగ్ అనగానే మీకు ప్లేబ్యాక్లో ఇష్యూ ఉండకూడదు, రెండో టైంలో ఇష్యూ ఉండకూడదు, లట్స్ వాడినా సరే, మీకు కలర్ కరెక్షన్స్ హెవీగా చేసినా సరే మీకు ఎటువంటి ఇష్యూ రాకుండా ఉండాలనుకుంటే మాత్రం దెన్ దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ బిల్డ్, అందులో డౌట్ లేదు. కాకపోతే మనీ అనేది కాస్త మీరు ఎక్కువగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక నేను ప్రైసెస్ అనేది మరీ ఎక్కువగా డిస్క్లోజ్ చేయట్లేదు, వై బికాజ్ ఎందుకంటే వేరియస్ ప్లాట్ఫామ్స్లో వేరియస్ ప్రైసెస్ ఉంటాయి, అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు ప్రైసెస్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మిస్లీడ్ చేయడం అయితే నాకు ఇంట్రెస్ట్ లేదు. ప్రతి ఒక్క ప్రొడక్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అమెజాన్ లింక్ ఆర్ బెస్ట్ బై లింక్ ఏ ఉంటాయి అవి. సో లేదంటే మన వెబ్సైట్ ఏమైనా నేను లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. ఫస్ట్లీ ఈ బిల్డ్లో మెయిన్ ప్రయారిటీ ఇవ్వాల్సింది దేనికంటే మాత్రం CPU. ఎందుకంటే మనకి ప్రీమియర్ ప్రో లాంటి సాఫ్ట్వేర్స్ ఎక్కువగా యూజ్ చేసేది ఏదైనా ఉందంటే మాత్రం CPU అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనం CPU వచ్చేసి i9-12900K, ఇది వచ్చేసి మనకి 12th generation ప్రాసెసర్ అనమాట. వెరీ పవర్ఫుల్ ప్రాసెసర్, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. 4K ఎడిటింగ్ అనేది ఆరామ్స్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రాసెసర్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఇందులో వచ్చేసి మనకి టోటల్ 16 cores అయితే ఉంటాయి, 8 powerful cores ఉంటాయి, 8 efficient cores అయితే ఉంటాయి. అండ్ థ్రెడ్స్ చూసినట్లయితే మనకి 24 threads అయితే చూడడానికి ఉంటుంది. అండ్ మ్యాక్స్ టర్బో క్లాక్ స్పీడ్ మనం చూసినట్లయితే 5.2 GHz అయితే ఉంటుంది. సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బెటర్ ఉంటుంది. అండ్ 30 MB క్యాచ్ మెమొరీ అయితే ఉంటుంది, అది కూడా మేజర్ పాయింట్ చెప్పుకోవచ్చు. మరి ఇట్లాంటి పవర్ఫుల్ ప్రాసెసర్ కనుక మనం యూజ్ చేసినప్పుడు చాలా అంటే చాలా హీట్ అనేది జనరేట్ చేస్తూ ఉంటుంది. ఖచ్చితంగా మీరు లిక్విడ్ కూలర్ తీసుకోవాలి. సో i9 ప్రాసెసర్ యూజ్ చేస్తే 100% మీరు లిక్విడ్ కూలర్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ నేను వచ్చేసి కొంచెం కాస్ట్ కటింగ్ కోసం మీకు డీప్ కూల్ అయితే యూజ్ చేశాను అనమాట. ఇది వచ్చేసి L3060 అనమాట. ఇది వచ్చేసి ARGB లిక్విడ్ కూలర్ అనమాట. మీకు కలర్స్ కానీ లిక్విడ్ కూలింగ్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అయితే ఉంది. నాకు ఫస్ట్ డౌట్ ఉండే, సో నేను వేరే వాటికి వెళ్ళాలని చూశాను, కొంచెం మంచి వాటికి ఇంకాస్త ప్రైస్ పెట్టుకొని. బట్ నాకు అప్పటికి బడ్జెట్ కొంచెం ఇది అవ్వడం వల్ల నేను దీనికైతే వెళ్ళాను. ఇది కూడా చాలా అంటే చాలా బెటర్ అయితే ఉంది. మీకు సౌండ్ చాలా తక్కువ నాయిస్ ఉంది, అండ్ లిక్విడ్ కూలింగ్ కూడా మీకు చాలా బెటర్ అయితే ఉంది. CPU అక్కడ కూడా మీకు థర్మల్స్ అనేది పెరగవట్లేదు. సో ఖచ్చితంగా మంచి కూలింగ్ సిస్టమ్ అయితే యూజ్ చేశారు. సో ఖచ్చితంగా దీని మీద అయితే నాకు ఫస్ట్లీ నమ్మకం వచ్చింది, నేను చాలా మందికి అయితే సజెస్ట్ చేయొచ్చు అని అయితే అనిపించింది. అండ్ ఒకవేళ మీరు లిక్విడ్ కూలర్ కనుక మీరు పర్సనల్గా పీసీ బిల్డ్ చేసుకుంటుంటే మాత్రం రేడియేటర్, ఫ్యాన్స్ ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా బిల్డ్ చేసుకోండి, యాజ్ పర్ యూజర్ మాన్యువల్. సొంతంగా ఎలా పడితే అలా అయితే చేయొద్దు. అండ్ ఖచ్చితంగా CPU కూలర్ అయితే యూజ్ చేసాం, పవర్ఫుల్ కూలర్ సరిపోతుంది. ఏదైతే క్యాబినెట్ మనం యూజ్ చేసామో అది మనకి 360కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆరామ్సే మనకి సరిపోయింది. ఇక నెక్స్ట్ మదర్ బోర్డ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మదర్ బోర్డ్ వచ్చేసి నేను ASUS నుంచి రోగ్ స్ట్రిక్స్ అనమాట, స్ట్రిక్స్ సిరీస్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి Z690 మదర్ బోర్డ్. అఫ్కోర్స్ మీకు తెలిసింది, ఇది మనకి LG 1700 సాకెట్తో వస్తుంది. ఇది ఫ్యూచర్ ప్రూఫ్ అని చెప్పుకోవచ్చు. ఎన్ని సంవత్సరాల కంటే ఎక్కువ చెప్పలేను కానీ నేను ఖచ్చితంగా ఇందులో మీరు 13 series అంటే 13th generation కూడా మీరు ఇందులో అయితే యూజ్ చేయొచ్చు. 12th generation కూడా సపోర్ట్ చేస్తుంది, అదొక మంచి విషయం. అండ్ దీని యొక్క పర్టికులర్గా ఎందుకు ఈ మదర్ బోర్డే చూజ్ చేసుకున్నానంటే, ఫస్ట్ థింగ్ 13th generation ప్రాసెసర్స్ కూడా ఇందులో అప్గ్రేడ్ చేసుకోవచ్చు, ఫస్ట్ రీజన్ అది. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి థర్మల్ డిజైన్స్. మీకు ఇందులో ఏదైతే VRM హీట్ సింక్స్ ఉన్నాయో ఇవి కూడా చాలా బెటర్గా అయితే తీసుకొచ్చారు, ఎక్కడ ఇష్యూ అయితే లేదు. అండ్ అలానే మీకు ఏదైతే M.2 SSD ఉంటుందో దానికి కూడా క్యాప్ అయితే వస్తుంది హీట్ సింక్ తోటి. అండ్ యాజ్ వెల్ యాజ్ మీరు చూసినట్లయితే 4 M.2 slots అయితే ఉంటాయి. సో మోర్ దెన్ ఎనఫ్. అండ్ DDR5 మెమరీ సపోర్ట్ చేస్తుందన్నమాట ఇది. నేనైతే DDR5 అయితే యూజ్ చేస్తాను, అది ఫర్దర్గా మీకు చెప్తాను. అండ్ Wi-Fi 6E వస్తుంది, ఆన్బోర్డ్ Wi-Fi వస్తుంది. ఇది మీకు Wi-Fi 6E వస్తుంది. Wi-Fi 6E కానీ బట్ రేంజ్ అనేది కొంచెం మీరు రౌటర్ దగ్గరలో పెట్టుకోవాలి. నేను కింద ఫ్లోర్లో పెట్టి పైకి యూజ్ చేస్తుంటే కొంచెం స్పీడ్ అనేది అటు ఇటు అయితే అనిపిస్తుంది. బట్ స్టిల్ యాంటీనా పొజిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ నేను చేసిన మిస్టేక్ అయితే, కొంచెం మీరు యాంటీనాని కొంచెం పైకి పెట్టుకోండి, అప్పుడు మాత్రం మీకు రిసెప్షన్ అనేది పర్ఫెక్ట్ అయితే ఉంటుంది. అండ్ ఓవరాల్గా HDMI ports కానీ ఎవ్రీథింగ్ మనకి టోటల్ ports, ఇన్పుట్ అవుట్పుట్ ports అన్నీ ప్రొవైడ్ చేశారు. USB everything meeku ikkada చూపిస్తాను చూడొచ్చు స్క్రీన్ మీద అండ్ ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది RAM సో RAM మీరు చూడొచ్చు RAM వచ్చేసి నేను Corsair నుంచి Vengeance series అయితే తీసుకున్నా DDR5 RAM ఇది ఆఫ్ కోర్స్ కొంచెం కాస్ట్లీ గానే ఉంటుంది బట్ కాకపోతే దీని ఫ్రీక్వెన్సీ అనేది 6000 MHz అయితే ఉంటుంది మేబీ ఇప్పటి వరకు మీరు వినేతో ఉండరు నాకు తెలిసి వినుంటే ఓకే నాకు తెలిసి వినుంటారు ఎందుకంటే మనం ఎప్పుడు చూసినా 3200 MHz ల్యాప్టాప్స్లో చూస్తే ఇప్పుడు 5200 ఒకటి లేదా రెండు ల్యాప్టాప్స్లో వస్తుంది 6000 MHz అండ్ ఇది 2 16GB స్టిక్స్ అయితే తీసుకున్నాను నేను ఒకటే ప్యాక్ 32GB సో ఇది నాకు అరౌండ్ 15,000 16,000 అలా అయితే పడింది బట్ రైట్ నో ఇప్పుడు ప్రైస్ అనేది 23,000 అలా అయితే ఉంది సో కొంచెం ప్రీమియం బిల్డ్కి వెళ్ళాలని చెప్పేసి నేను దాని అయితే తీసుకున్నాను ర్యామ్ అనేది DDR5 ర్యామ్ అది మెయిన్ హైలైట్ అని చెప్పుకోవచ్చు అందులో And XMP 3.0 support and matadi. XMP 3.0 on the major benefit. Profiles could create just coach XMP profiles and the Chala much wish. And after storage which matter contain a SSD or chess nano 1TB SSD Samsung 980 Pro this kunano. So Chala powerful miku 7000 MB/s read speed I don't on the so మామూలు అంటే మామూలు స్పీడ్ ఉండదు చాలా స్పీడ్ ఉంటుంది ఒకవేళ మీరు కావాలంటే 990 Pro కూడా వచ్చింది బట్ టూ మచ్ కాస్ట్లీ ఇదే మీకు దగ్గర దగ్గర 25,000 24,000 కాస్ట్ అయితే పడుతుంది 1TBది అట్లాంటిది మీరు ఇంకా 990 Proకి వెళ్తే 990 Pro యాజ్ ఆఫ్ నౌ ఆన్లైన్లో స్టాక్స్ అయితే అవైలబుల్ లేవు ఒకవేళ వస్తే మాత్రం కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను ఇది మంచిది అండ్ యాజ్ వెల్ యాజ్ నేను హార్డ్ డిస్క్ కూడా యూజ్ చేశాను 2TB WD హార్డ్ డిస్క్ యూజ్ చేశాను 7200 RPMది సో ఈ SSD మాత్రం వన్ ఆఫ్ ది ప్రో SSD అని అయితే చెప్పుకోవచ్చు అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు And the main thing GPU. So GPU is RTX 3060. So powerful GPU. I personal grading color grading 3060 more than enough. That's why I prefer this. Basic color grading and video editing. This is more than enough. RTX 3060. So overclocked version 12GB VRAM. So obviously this is more than enough. In the country, video editing ki chala important thing CPU అనేది చెప్పుకోవచ్చు అండ్ ఆ తర్వాతకి పవర్ సప్లై యూనిట్ మీరు ఇక్కడ చూడొచ్చు 850 watts అయితే యూజ్ చేశాను నేను ఇది వచ్చేసి Corsair నుంచి RM series అన్నమాట 850 ఇది వచ్చేసి మనకి 80+ gold సర్టిఫైడ్ అంటే సింపుల్ గా చెప్పాలంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే 80+ gold అంటే మీకు ఎఫిషియన్సీ అన్నమాట అంటే మనకి ఇన్పుట్ పవర్ అయితే ఎంతైతే వస్తుందో అవుట్పుట్ పవర్ పంపించే దాని దగ్గర లాస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది యూజువల్గా మనకి SMPS హీట్ అవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి దీని యొక్క టెక్నాలజీ దాన్ని కూల్ చేయడానికి ఇట్లాంటివి ఉంటాయి కదా ఈ మెకానిజంలో మనకి పవర్ అనేది పోతూ ఉంటుంది అట్లాంటిది లేకుండా 80+ gold అయితే ఇస్తున్నారు సో మీకు సిల్వర్ దానికంటే ముందైతే సిల్వర్ ఇంకా బ్రాంజ్ ఇవి అయితే ఉంటాయి ప్లాటినం కూడా ఉంటుంది ఇందులో బట్ ఇప్పటికే ఇదే చాలా కాస్ట్లీ అయితే పడింది నాకు సో 850 watts రైట్ నో నాకున్న బిల్డ్కి 850 watts అనేది మోర్ దెన్ ఎనఫ్ సఫిషియంట్ ఇంకా ఎటువంటి డౌట్ అయితే లేదు సో పవర్ సప్లై యూనిట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ కీ రోల్ ప్లే చేస్తుంది వీటన్నిటి గురించి డెడికేటెడ్ వీడియోస్ సూన్ మీకు ఒక అనౌన్స్మెంట్ అయితే ఇస్తాను మంచి వీడియోస్ అయితే మీకోసం అయితే తీసుకొస్తాను సో ఇది ఓవరాల్గా అండ్ ఇక వన్ థింగ్ మనం మిస్ చేసింది క్యాబినెట్ వచ్చేసి ఫస్ట్లీ నేను లేయన్లీ తీసుకుందాం అనుకున్నాను బట్ కూలర్ మాస్టర్లో అయితే మనం HAF 500 సిరీస్ అయితే తీసుకున్నాం ఇది కూడా చాలా అంటే ఒకవేళ మీకు థర్మల్స్ అనేవి బెటర్ కూలింగ్ ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే మీకు ఇందులో 3 ARGB ఫ్యాన్స్ వస్తాయి రెండు వచ్చేసి పెద్ద ఫ్యాన్స్ చాలా పెద్ద ఫ్యాన్స్ మీకు ఫ్రంట్ సైడ్ అయితే ఉంటాయి అనమాట దగ్గర మీకు ఇది 200 mm ARGB ఫ్యాన్స్ ఫ్రంట్ సైడ్ ఉంటాయి బ్యాక్ సైడ్ మీకు 120 mm అయితే ఒకటి ఉంటుంది ఓవరాల్గా USB 3.2 Gen 2 పోర్ట్స్ అయితే మనకి ఫ్రంట్ సైడ్ ప్రొవైడ్ చేశారు ఆడియో జాక్ ఇవన్నీ కూడా మనకి దీనికి చూడడానికి ఉంటాయి ఎస్పెషల్గా థర్మల్స్ అనేది మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది అండ్ ఫస్ట్లీ లుక్ చూసినట్లయితే మీకు చాలా అంటే చాలా బ్లాక్ కలర్లో చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇది మీరు పర్సనల్ ప్రిఫరెన్స్ ఇదే తీసుకోవాలని లేదు ఇది నాకు అరౌండ్ 10,000 అరౌండ్ అయితే పడింది ఒకవేళ మీరు తక్కువలో కావాలనుకుంటే మాత్రం వేరే దొరుకుతాయి ఇంకా ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే మాత్రం లియాన్లీలో మీకు మంచి అయితే దొరుకుతూ ఉంటాయి అనమాట ఇట్స్ అప్ టు యూ ఇది ఓవరాల్గా బిల్డ్ అయితే అండ్ బిల్డ్ అయిపోయింది వాట్ నెక్స్ట్ అసలు మనం ఇంత తీసుకున్నాం దీని పనితనం ఎలా ఉందనేది ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఫస్ట్లీ లుక్ చూద్దాం లుక్ చూస్తే మాత్రం నేను ఏదైతే డిప్ కూల్ యూజ్ చేశానో కూలింగ్ సిస్టమ్ అనేది లిక్విడ్ కూలర్ దాని లుక్ బాగానే ఉంది అండ్ మదర్ బోర్డ్లో రోగ్ స్ట్రిక్స్ మదర్ బోర్డ్ కాబట్టి ఆబ్వియస్లీ మీకు VRM హీట్ సింక్స్ కానీ లేకపోతే మీకు SSD మీద కానీ నార్మల్గా మీకు ఓవరాల్గా చూడడానికి మాత్రం మంచి ప్యాక్డ్గా ఉంటుంది మీకు ఎక్కడ మీకు పిచ్చిగా గజిబిజిగా చూడడానికి ఉండదు ఓవరాల్గా లుక్స్ పరంగా మాత్రం పర్ఫెక్ట్ గేమింగ్ లుక్స్ ఉంటుంది మీకు ఒకవేళ మీకు గేమింగ్ లుక్స్ నచ్చో ఈ RGB గిరిజీ వద్దనుకుంటే మాత్రం దెన్ మీరు వేరే క్యాబినెట్స్కి అయితే వెళ్ళొచ్చు లుక్స్ పరంగా నో ఇష్యూస్ అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మెయిన్ సౌండ్ అనమాట నాయిస్ అనేది వెరీ లెస్ నాయిస్ ఎస్పెషల్గా SMPS నాయిస్ అనేది చాలా తక్కువగా ఉంది అది నాకు బాగా నచ్చింది PSU నాయిస్ అనేది చాలా తక్కువగా ఉంది And remaining noise, of course, make liquid cooling system use chesam kabatti dani noise kuda ekku ostundani expect cheyochu, but edaithe pump use chesaru liquid cooler lo chaala less noise ani cheppochu, 17 dB ani veelu cheptunnaru. Liquid cooler noise kuda pumping noise anedi chaala takkuva ayithe undi. Overall noise vishayaniki vaste maatrame heavy task lu chesinappudu meeku cool cheyadaniki appudu meeku noise ayithe vinipistundi. Normal time lo maatrame meeku noise anta ayithe raadu. Right now nenu meeku on lone undi, meer noise antagane vastundo chudochu. And ikka 4K video editing vishayaniki vaste manam asalu teesukundani dani gurinchi kada. 4K video editing vishayaniki vaste maatrame playback lo there is no issues. Full లో పెట్టి మీరు ఎలా రఫ్ ఆడించినా సరే 4K ప్లేబ్యాక్ అనేది అదిరిపోతుంది. అండ్ ఇక రెండరింగ్ టైం విషయానికి వస్తే మాత్రం ఓన్లీ 4K ఫుటేజ్ వితౌట్ ఎనీ కట్స్, ఓన్లీ కట్స్ చేసి సింగిల్ లేయర్లో పెట్టేసి రెండర్ పెట్టేసి మీకు లెస్ దాన్ 2 minutes, 1.5 minutes, హార్డ్లీ 10 minutes క్లిప్ వచ్చేసి. అదే మీరు మా స్టైల్ ఆఫ్ ఎడిటింగ్ చేస్తా అంటే మేము కలర్ కరెక్షన్స్ చేస్తాం, స్కేలింగ్ యానిమేషన్స్, నెంబర్ ఆఫ్ లేయర్స్, హెవీ ఎడిటింగ్ చేస్తే మనకి 10 minutes వీడియో అనేది అరౌండ్ 10 minutes, లెస్ దాన్ 10 minutesలో మనకి రెండర్ అయితే అవుతుందన్నమాట. సో ఒక పవర్ఫుల్ ఎడిటింగ్ పీసీ గేమింగ్ కోసం అయితే నేను ఇదైతే సజెస్ట్ చేయను, ఎందుకంటే అక్కడ మీరు ప్రాసెసర్ని కొంచెం తగ్గించి జీపీని బెటర్ చేసుకుంటే అక్కడ మీకు బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఓన్లీ వీడియో ఎడిటింగ్ ప్రొడక్టివిటీ వర్క్ అనుకుంటే మాత్రం దెన్ దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలి సేమ్ పీసీ అనుకుంటే మాత్రం మీకు చెప్పాను కదా, ఒకవేళ ఈ వీడియో అనేది నేను వీడియో చేశాక పబ్లిష్ అయినాక 3-4 days తర్వాత చూస్తుంటే మాత్రం ఆల్రెడీ మన ఛానల్ మన వెబ్సైట్ యొక్క లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో. ఈ పీసీని మీరు డైరెక్ట్గా అక్కడ నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు, అక్కడ బెస్ట్ ప్రైస్ అయితే ప్రొవైడ్ చేస్తాం. లేదు ఒకవేళ ఇమీడియట్గా చూస్తున్నారు మీకు ఒకవేళ లేదనుకుంటే మాత్రం ఇక్కడ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం డిస్క్రిప్షన్లో అండ్ ఇక్కడ, సో ఆ నెంబర్స్కి కాల్ చేసి మన వాళ్ళతో మాట్లాడండి, బెస్ట్ ప్రైస్ మీకు ఆఫర్ చేస్తారు అండ్ యాజ్ వెల్ యాజ్ బెస్ట్ స్పెసిఫికేషన్స్ కూడా మీకు అయితే సజెస్ట్ చేస్తారు. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇట్లాంటి మరిన్ని పీసీ బిల్డ్ వీడియోస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను, ఇక్కడ నుంచి అయితే ఆగదు, ఇప్పుడు మంపుడిగా వస్తుంటాయి. సో అట్లాంటి వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నేను థాంక్స్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.